ఓకే, ఇప్పుడు అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అనేకమైన 500 సంవత్సరాల పాటు పోరాటం సాగింది, లక్షల మంది రాముడి కోసం ప్రాణత్యాగం చేశారు. కానీ ఇప్పటికి కూడా ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఇది మతపరమైనటువంటిది, భారతదేశంలో హిందూ మతం ఒకటే ఉన్నదా, ఇట్లా చేసి మతాలను రెచ్చగొడుతున్నారనేటువంటి వాళ్ళకు మీ సమాధానం ఎట్లా ఉండబోతుంది? ప్రతి మతం సంబంధం కాదు, ప్రతి వాడికి రాముడు కావాలి. ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉంటాడు స్వామి. అంతర్యామిని ఆదాయం చేస్తే వాడు కనుక మనం లేదంటే మనం తీసి పారేస్తారు. అందుకోసం అంతర్యామిగా ఉండే రాముడిని మనం ఆరాధించడం కోసమే ఆ అయోధ్యలో రాముడు వెలిసిస్తున్నారు, అయోధ్యలో ప్రతిష్టగా వస్తున్నారు. అందుకోసం రాముడిని అందరం ప్రేమిద్దాం. దీనికి సంబంధంగా మతం, ఆ హిందూ మతం, ఆ మతం, ఈ మతం పేరు పెట్టకుండా అందరం ప్రేమించుదాం. ఓకే, అయితే అంతా నరేంద్ర మోడీ రాముడు కాబట్టి మేము బీజేపీ వాళ్ళ రాముడు వేరే, మా రాముడు వేరే అనేటువంటిది మిగిలిన వాళ్ళు అంటున్నారు. అసలు రాముడు బీజేపీ వాళ్ళకి వేరే ఉన్నారా, లేకపోతే మిగిలిన వాళ్ళకి వేరే ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు? లోకాభిరాముడు, లోకమంతా ఆయన సృష్టి. ఓకే, ఆయనతోనే ఇప్పుడు మానవుడిగా వచ్చాడు, మనం చేసే విధి విధానాన్ని మార్చుతున్నాడు. అందుకోసం రాముడిని ప్రేమించు, రాముడు నడువు చాడరు, నడువు రాముడే కావాలి మనకు అని చెప్పేసి. అంతే, కానీ మేము రాముని ఇష్టపడతాము, కానీ నరేంద్ర మోడీ లేదంటే భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేస్తున్నాయి కాబట్టి మేము అక్కడికి రాము అనేటువంటి ఒక కొత్త కోణం తీసుకొచ్చారు. అంటే రాముడి దగ్గర కూడా ఇవన్నీ కనబడుతున్నాయి. దీనిపైన అంటే రాముడిని ఆరాధించేటువంటి వాళ్ళుగా భగవద్భక్తులు ఎట్లా చెప్పగలుగుతారు ఈ విషయాలపైన? అది అనటం తప్పే. ప్రతివాడు మన రాముని పూజించడంలో పార్టీ సంబంధంగా మనం పేరు పెట్టుకోవద్దు. సరే, ఇప్పుడు ప్రభుత్వం మన మోడీ చేతిలో ఉంది కనుక అతని వస్తున్నాడు చేస్తున్నాడు తప్ప, అతను రాకపోయినా ఎవరు వచ్చినా రాముని ప్రతిష్ట జరగాల్సిందే. అందుకోసం బీజేపీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, అందరికీ కావాల్సింది రాముడు. రాముని ప్రతిష్ఠించడం చాలా ఉత్తమం, అది మన అదృష్టం. ఇప్పుడు ఈ 2024లో మనం అందరం ఉన్నామంటే మనం ఆ రాముని చూడగలుగుతున్నాం. చాలామంది ఎంతోమంది వెళ్ళిపోయారు, చూడలేకపోయారు. అది మన అదృష్టంగా భావించి రాముని ప్రార్థన చేయడమే ముఖ్యం.